అల్లుని మనసు అత్తగారి యుక్తి పూర్వం చీపురుపల్లి గ్రామంలో సూరశాస్త్రి అనే ఒక బ్రాహ్మడుండేవాడు ఆయన భార్య పేరు సోదెమ్మ కూతురు పేరు వేదమ్మ సోదెమ్మ పోరు పడలేక సూరశాస్త్రి వేదమ్మను పెంటపాడులో ఉన్న కొండె అవధానులు గారి కొడుకు చిట్టిపంతులుకిచ్చి పెళ్లి చేశారు కూతురు కొంచెమంతైనా ఎదక్క పూర్వమే పెళ్ళి పెళ్ళి అని సోదెమ్మ తొందర పెట్టడానికి కారణం లేకపోలేదు పండగలకి పబ్బాలకి పొరుగింటి పేరమ్మగారి అల్లుడు వస్తూ వెళ్తూ ఉండటం ఆమె చూసి తనకు కూడా అల్లుడు ఎప్పుడు వస్తాడో అని వేదమ్మ పుట్టక పూర్వం నుంచే ఉబలాటపడింది తనకు పిల్లో పిల్లాడో పుడతారని తెలిసినప్పుడు నాకు ఆడపిల్లే పుట్టాలి అని ఊళ్ళో అమ్మవారికి మొక్కుకున్నది మొక్కుకున్నట్టే వేదమ్మ పుట్టింది పుట్టాక ఐదో ఏటే వేదమ్మకు పెళ్లి చేశారు పెళ్లి చేసిన వెంటనే సంక్రాంతి పండగ వచ్చింది పండక్కి చిట్టిపంతులు అత్తారింటికొచ్చాడు వేదమ్మకి ఐదేళ్ళైతే చిట్టిగాడికి ఎనిమిదేళ్ళు అల్లుడు చిన్నవాడే కదా అని నెత్తిమీద చమురు పెట్టి అమ్మకడుపు చల్లగా అత్తకడుపు చల్లగా అంటూ దీవించి తలంటి కొంగుతో తుడిచింది సూరశాస్త్రి కుట్టించి తెచ్చిన బొందెలాగు తొడిగి గాలిపటం కొనిచ్చి ఎగరేసుకోమంది పొరిగింటి పేరమ్మగారి అల్లుడు పండక్కు వచ్చాడు పేరమ్మ పొలిబూరెలు వండి పులిహోర చేసి ఇంకా ఏవేవో చేయటానికి సిద్ధపడుతుంది సోదెమ్మకేమో ఏం పిండి వంట చేయాలో ఓ పట్టాన తెగలేదు తెగపోవటానికి ఏమిటంటే ఏమి చేద్దామనుకున్నా పప్పో పిండో నూనో నెయ్యో బెల్లమో పంచదారో కావాలి కదా అల్లుడికి చేసి పెట్టటానికి సోదెమ్మ ఇంట్లో ఏమీ లేకపోయింది సరే అల్లుడికి ఏమిష్టమో కనుక్కొని ఆ పైన సంబారాల కోసం తడుములాడుకుందాం అని అత్త అనుకున్నది చిట్టిగాడిని పిలిచి నాయన నీకేం తినాలనుంది అని అడిగింది ఎవరు అల్లుళ్ళని అలా అడగను అడగరు అడిగిన అల్లుళ్ళు అలా చెప్పను చెప్పరు కదా కానీ చిట్టిపంతులు చిన్నవాడు కదా అడిగి తెలుసుకుంటే తప్పేమిటి అని సోదమ్మ అడిగేసింది చిట్టిపంతులు చెబితే తప్పేమిటని తనకేది ఇష్టమో చెప్పేశాడు నాకు చెక్కిలాలు కావాలి అని చిట్టిపంతులన్నాడు సోదమ్మ సంతోషించింది చెక్కిలాలకి వరపిండి ఉంటే చాలు ఇంట్లో డబ్బాలో సిద్ధంగా పిండి ఉన్నది కూడా ఉత్సాహంతో సోదెమ్మ చువ్వలా లేచి చకచకా చారడేసి చెక్కిలాలు తయారు చేసింది చల్లారటంతోనే నాలుగు చెక్కిలాలు చిట్టిపంతుల చేతిలో పెట్టింది కుర్రవాడైతే మాత్రం అల్లుడయ్యాక కొంచెమైనా మొహమాటం ఉండాలి కదా కానీ చిట్టిపంతులకి అలాంటి మొహమాటం లేకపోయింది అత్తయ్య ఉత్తుత్తి చెక్కిలాలైతే నాకు ఇష్టముండదు అని చిట్టిపంతులన్నాడు మరేం కావాలి నాయనా అని సోదెమ్మ అడిగింది మా అమ్మ నాకు వీటిని పాలల్లో ముంచిపెట్టేది అని చిట్టిపంతులన్నాడు పాపం సోదెమ్మగారింట ఆమె ఆమెకున్నదల్లా అల్లుడు రావాలన్న సరదా ఒక్కటే సరదాతో పాటు చెయ్యటానికి శక్తి కూడా ఉంది కానీ ఇంట్లో లేదు చిట్టిపంతులు పాలడిగాడు నోరు విప్పి అడిగాక ఎక్కడైనా అప్పు చేసైనా తెస్తుంది కానీ మానుతుందా అల్లుడి కోరిక ఎలాగైనా తీర్చాలని సోదెమ్మ పుచ్చుకు బయలుదేరింది ఎక్కడికో వెళ్లటం ఎందుకని పేరమ్మనే అడిగింది మా ఇంట పాలు పిల్లి తాగేసింది కాసిన్ని బదులివ్వు పేరమ్మ సాయంకాలం తీరుస్తాను అని సోదెమ్మ అన్నది సోదెమ్మ గారింట పిల్లి ఉన్న మాట నిజమే కానీ అది పాలు త్రాగేసిందన్న మాట మాత్రం శుద్ధ అబద్ధం వాళ్ళింట అసలు పాలు ఉంటేగా పిల్లి త్రాగిపోవటానికి పేరమ్మ వెంటనే చిక్కటి పాలు పాత్ర నిండా పోషించింది వాటిని తెచ్చి సోదెమ్మ చిట్టిగాడి ముందు పెట్టింది వాడు చెక్కిలాలన్నీ పాలల్లో ముంచి కాస్త కాస్త కొరుక్కు తినేశాడు వాడి నాలుగు చెక్కిలాలు అయిపోయాయి కానీ పాత్రలో పాలు మాత్రం అలాగే ఉన్నాయి ఏ గారముక్కో రొట్టెముక్కో అయితే ముంచినప్పుడు పాలను పీల్చుకుంటుంది కానీ రాయికి మల్లే గట్టిగా ఉండే చెక్కిలాలు పాలు ఏం పీల్చుకుంటాయి అందుచేత పంచపాత్రలో తెచ్చిన పాలు తెచ్చినట్టుగానే ఉండిపోయాయి పాలు అప్పు తీర్చటం ఎలాగరా భగవంతుడా అని బెంగ పెట్టుకున్న సోదెమ్మ ఆ పాలు తరక్కుండా పంచపాత్ర నిండుగా ఉండటం చూసింది ఆమె మెదడులో మెరుపులాంటి ఒకటి తట్టింది ఆ మిగిలిన పాలు వెంటనే పట్టుకెళ్ళి పేరమ్మకి అప్పు తీర్చేసి చక్కగా వచ్చింది సూరశాస్త్రి ఇంటికి వచ్చి ఏమే అల్లుడికి ఏమైనా చేసి పెట్టావా లేదా అని అడిగాడు అక్కడికి తానేవో అన్ని సరుకులు ఇంటికి తెచ్చిపడేసినట్టు ఆ మాటలకు సోదెమ్మ నవ్వుతూ అప్పువారి అప్పు తీరే అల్లుడి మనస్సు తీరే అని అంది అదేమిటి అని శాస్త్రి ఆశ్చర్యంతో అడిగితే మిగిలిన ఒక్క చెక్కిలము ఆయన చేతిలో పెడుతూ సంగతంతా చెప్పింది సూరశాస్త్రి చెక్కిలాన్ని పటక్కుమనిపిస్తూ నీ తెలివి మండినట్టే ఉంది అల్లుడు వస్తున్నాడని ముందుగానే నాకు చెబితే నేనన్నీ సిద్ధం చేసేవాణ్ణి కదా అని సూరశాస్త్రి అన్నాడు మొదటిసారి అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు తన కోరిక తీర్చాలి కదా అందుకే యుక్తి పన్ని ఇలా చేశాను అని సోదెమ్మ అన్నది